We'll start with meek ento ishtamaina evergreen actress Radhika garu. Okka sari nanna tulasi kota daggaraku teeskellandi. Velle mundu aa tulasi samakshamlo mee ullu kallu moosthe. Oh. తొలి ప్రేమలో కీర్తి రెడ్డి చెప్తాను. ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు బాలు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మీరే. కానీ మీరిలా ఊహించుకోవడానికి నేనే కారణమైతే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాలు. ఓ బాలు, ఆ బాలులో స్వీట్నెస్ వస్తుంది కదా. అది సినిమా మొత్తం ఉంటుంది అది. బాలు బాలు ఏం చేస్తున్నావు? స్వయం కృషిలో విజయశాంతి గారిది, అందులో కామెడీ క్యారెక్టర్. వెళ్తాలి భయ్యా, చూడు నీ షాప్లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో, నువ్వే చూప్రహో. ఖుష్బు గారు, ఓయ్ బావా, 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నాకు పెళ్ళే వద్దని నువ్వు కూర్చున్నావు. ఈ సన్నాసిని తీసుకొచ్చి నాకు కట్ట పెట్టారు. సర్లే, ఎలాగా నన్ను పెళ్లి చేసుకోలేకపోయావు, కనీసం నీ చెల్లెలకి నా తమ్ముడైనా ఇచ్చి పెళ్లి చేయి. రాజాది క్రియేట్ రాధిక గారు, నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ నా కొడుకేమిటో ఈ ప్రపంచం చూడాలి. మై సన్ ఇస్ బ్లైండ్ బట్ హీస్ ట్రెండ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు, అండ్ దుర్గ గారికి మా పాదాభివందనాలు. అయ్యో, పెద్ద మాట. ఎస్, నిజంగా మీ అందరి ఇండస్ట్రీకి ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎంత ఫ్యామిలీస్ని కానీ లైఫ్ని కానీ పిల్లల్ని కానీ సాక్రిఫైస్ చేసి వర్క్ చేసిన వాళ్ళు, అండ్ 100 ఇయర్స్ కెరీర్లో 50 ఇయర్స్ మీ సేవలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది దుర్గ గారు ఒక లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని, ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి బ్రేక్ వచ్చింది, వెనక తిరిగి చూసుకొని సినిమా ఏంటి, ఎంతమంది హీరోయిన్స్కి చెప్పాను, ఎంత సంపాదించాను, పేరు ప్రక్రియతో, అండ్ అట్ ది సేమ్ టైం డబ్బు, ఎలాంటి ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు, వెనకే ఉన్నారా ఆ ఇంకో దేవుడు కూడా, ఇవన్నీ చూసినప్పుడు 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే తెలుగులో మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక, సో ఒకసారి స్టార్టింగ్ నుంచి వద్దాం, అండ్ దెన్ విల్ గో ఫర్ మూవీస్ లేటర్. ఓకే ఓకే ఓకే, ప్లీజ్. అంటే నేను ఇక్కడ చెన్నైలోనే పుట్టి పెరిగాను. నేను హోలీ ఏంజల్స్లో చదువుకున్నాను. ఓకే, మా సిస్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ జయశ్రీ గారని, ఇప్పుడు సాయి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా శర్మ గారు, అవును ఒక ఏజ్ గ్రూప్, వాళ్ళందరూ కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అంటే శర్మ గారు హీరోకి చెప్తే మా సిస్టర్ హీరోయిన్కి చెప్పడం, అలాగే వాళ్ళు చెప్పేవారు. ఓకే, నేను చదువుకునేదాన్ని. ఒకరోజు స్కూల్ నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఇంట్లో ఎవరు లేరని మా అక్క డబ్బింగ్ చెప్పే స్టూడియోకి తీసుకెళ్లారు. బాసు స్టూడియో అని ఇక్కడే ఉండేది సాలిక, మేము తేనంపేటలో ఉండేవాళ్ళం. ఇక్కడికి తీసుకొచ్చి నేను చూస్తున్నాను డబ్బింగు. అందులో బేబీ రాణి అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసింది, ఆవిడకి డబ్బింగ్ చెప్పే ఆవిడే రాలే. రాకపోయేసరికి అయ్యో ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి ఏం చేయాలంటే, నేను మా అమ్మగారినేమో నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తానని ప్రాణం తీస్తున్నాను. ఉంటమ్మా నీకేం తెలుసు, నువ్వేం చెప్తావు అంటే లేదు నేను చెప్తాను. అది అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ విన్నారు. విని ఏంటండి పాప చెప్తానంటుంది చెప్తుందా అని, ఏమోనండి తెలీదు తనకి, ఇంతవరకు అసలు డబ్బింగ్ థియేటర్ కూడా వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైము అని. సరే తీసుకొచ్చి స్టూవులు అది అంతా వేసి నించోపెట్టి మైక్ పెట్టి డైలాగ్ ఇచ్చారు, చెప్పేశాను ఫస్ట్ టేక్లోనే, అది ఓకే అయిపోయింది. అలాగ నా డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి బేబీ రాణి, బేబీ శ్రీదేవి వీళ్ళందరికీ, అంటే శ్రీదేవి గారు కూడా నా ఏజ్ గ్రూపే కదా. ఓకే, అలాగ వాళ్ళందరికీ కూడా డబ్బింగ్లు చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే, అలాగ చెప్తూ 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 హీరోయిన్కి నేను రావడం ఏదంటే అమెరికా అమ్మాయి అనే సినిమా, అందులో దీప యాక్ట్ చేసింది హీరోయిన్గా, అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్. చాలా చిన్నపిల్లని, ఒక 13 ఏళ్ళు అలా ఉంటాయనుకుంటాను ఆ టైంలో, 13-14 అప్పుడు రమ్మన్నారు థియేటర్కి. థియేటర్కి వెళ్ళాను నేను, డైరెక్టర్ గారు చూసి ఏంటయ్యా ఆ పిల్ల ఏదో సన్నగా ఇంత లంగా ఊని వేసుకొని ఉంది, ఆ పిల్లని డబ్బింగ్ చెప్తుందయ్యా అని. ఏమోనండి తీసుకొచ్చారు మరి, చిన్నపిల్లలందరికీ చెప్పే అలవాటు ఉందంట,
చూద్దాంలేండి, బాగోపోతే మనం పంపించేద్దాం అని అతను చెప్పాడు. సరే నేను మైక్ దగ్గరికి వెళ్తే డైలాగ్ వేశారు. వేయగానే అది ఏంటి, ఏమేమి డైలాగులు ఉన్నాయో అవన్నీ చెప్పేశాను నేను. వెంటనే సింగితో శ్రీనివాసరావు గారు టాక్ బ్యాక్ ఆన్ చేసి పిట్ట కొంచెం కోత ఘనం అని అన్నారు. ఓకే, అది ఫస్ట్ పొగడత నాకు వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఇంకా అది హీరోయిన్కి స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే, అక్కడ నుంచి ఇంకొక్కొక్క సినిమాను అలాగే యాడ్ అవుతూ వచ్చేయారు. వెనక్కి తిరిగి చూసుకుందే లేదు? వెనక్కి తిరిగిందే లేదు, వెనక్కి తిరిగి చూసిందే లేదు. అలాగే ఇంకా ఓవా ఆ సినిమా అవ్వగానే ఇంకా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరికీ కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. అలాగే తమిళంలో నా ఫస్ట్ మూవీ తూరలు నిన్నుపోచ్చని భాగ్యరాజ్ గారిది, అందులో సులక్షణ యాక్ట్ చేసింది. అది నాకు తమిళ్లో 82లో ఫస్ట్ మూవీ అనమాట. అది కూడా నేను టెస్ట్కే వెళ్ళాను, వాయిస్ టెస్ట్కే. అప్పటి వరకు నేను తమిళ్లో నేను డబ్బింగ్ చెప్పలేదు. బేబీ ఆర్టిస్టులు అందరికీ కూడా నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాను, కానీ డబ్బింగ్ మూవీస్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను, కానీ తమిళ్లో నేను డబ్బింగ్ చెప్పలేదు. అది ఫస్ట్ మూవీ. అది కూడా భాగ్యరాజు గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆయన, నువ్వు తమిళ బాగా మాట్లాడుతున్నావు కదా, మనం చెప్పొచ్చు కదా అని చెప్తే పిలిచారు. వెళ్ళాను, ఏపీ నాగరాజన్ స్టూడియో అని ఉండేది, అక్కడ టెస్ట్ తీశారు. దాదాపు ఒక 15-20 మంది టెస్టులు చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఆ టెస్ట్ తీస్తే ఫస్టే ఒక డైలాగ్ వేశారు, చెప్పాను సరేమ్మా చెప్పంపిస్తా ఉన్నారు. ఆ తర్వాత థర్డ్ డే డబ్బింగ్కి రమ్మన్నారు. అలా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అయిపోయింది. శ్రీదేవి గారు అంటే బేబీ శ్రీదేవి అంటే మన శ్రీదేవి గారు, శ్రీదేవి గారి మన హీరోయిన్ శ్రీదేవి గారు. ఓకే, ఆవిడ చిన్నప్పుడు బాలనటిగా ఉన్నప్పుడు ఆవిడకి డబ్బింగ్ చెప్పాను. అలాగే డబ్బింగ్ సినిమాలు అన్నీ కూడాను శ్రీదేవి గారు యాక్ట్ చేసింది. రజనీకాంత్ గారితో కానీ, కమల్ గారితో కానీ, ఆవిడ యాక్ట్ చేసిన హిందీ మూవీస్ కానీ, టోటల్గా అన్ని మూవీస్లోనూ నేనే ఆవిడకి డబ్బింగ్ చెప్పాను. ఓకే, అది ఆవిడే సితారా పత్రికలో రాశారు. నాకు ఇంతవరకు ఎవరి వాయిస్ మ్యాచ్ కాలేదు, దుర్గ గారు వాయిసే నాకు మ్యాచ్ అవుతుంది, ఆవిడే నాకు డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ డబ్బింగ్ చెప్పారు అన్నది శ్రీదేవి గారే రాశారు. శ్రీదేవి గారికి డబ్బింగ్ చెప్పినా అంటే, శ్రీదేవి గారిని పెద్ద అయిన తర్వాత ఆమె డబ్బింగ్ అంటే ఆమె వాయిస్ వింటుంటే థియేటర్లో శ్రీదేవి గారే డబ్బింగ్ చెప్పారా? శ్రీదేవి గారు నిజంగా చాలా బాగా డబ్బింగ్ చెప్పుకుంటారు, ఆ వాయిస్ కూడా చాలా బాగా నచ్చుతుంది అని కొన్ని సినిమాలకు అనుకున్నాం. అంటే చిన్నప్పుడు కూడా సేమ్ అంతే ఉండేది, ఎక్కడ చేంజ్ అనిపించలేదు, అంటే స్వీట్ గా క్యూట్ గా ఉండేది. ఇది భాగ్యరాజు గారి పిక్చర్ ఫస్ట్ డే, ఫస్ట్ డైలాగ్ చెప్పనా నేను టెస్ట్ వెళ్ళినది. సులక్షణ పెళ్లి వాళ్ళు అలా వెళ్తుంటారు, తన ఇంట్రొడక్షన్ అనమాట. వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటుంది, బింది పెట్టి పెట్టి వినాయకుణ్ణి అంటుంది, అప్పనే దొందు వినాయక పక్కతి వీటు మీనాక్షి అక్కావ ఇది వరకు ఆలంజి మాపిళ్ళ பொண்ணு பார்த்துட்டு போயிட்டாங்க ஆனா ஒருத்தருக்கும் பிடிக்கல ஊர்ல எல்லாரும் அக்காவை தப்பா பேசுறாங்க எனக்கு நாளைக்கு தான் முத முதல்ல பொண்ணு பார்க்க மாப்பிள்ள வராரு அந்த முதல் மாப்பிள்ளைக்கே என்னை பிடிச்சி போய் அவரையே நான் கல்யாணம் கட்டிக்கணும் அதை நினச்சிட்டு நான் புள்ளியார் வட்டம் போடுறேன் நல்லபடியாக சேர்த்து வை அனு புள்ளியாரப்பா 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 ஹாய் கூடிடுச்சி అంటుంది. అది ఫస్ట్ డైలాగ్, సూపర్ చెప్పిన డైలాగ్. అది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇది తమిళ 82. 40 సంవత్సరాల డబ్బింగ్ కెరియర్ ఫస్ట్ డైలాగ్. ఇప్పుడు కూడా సులక్షణ గారు చెప్పినట్టు అదే డైలాగ్ని అలా ఎలా మా అప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా వచ్చింది, ఇప్పుడు సౌండ్ సిస్టమ్ అది ఇది ఇది మనం చేసేసుకోవచ్చు, అప్పుడు అలా ఉండదు. ఒక హీరోయిన్కి హావభావాలు పలకాలన్నా కానీ ఆ హీరోయిన్ ఉండాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండాలి, అదంతా చూసుకొని చేసుకోవాలి, చాలా ఉండేది ఆ రోజుల్లో. ఇంత ఇన్స్ట్రుమెంట్ లేదు కదా. లేదు అసలు, అప్పుడైతే మీకు లూప్ సిస్టమ్సే ఉండేవి. అవును, లూప్ సిస్టమ్ అయ్యేసరికి అందుకే ఏమైందంటే మాకు ఆర్టిస్టులతో కూడా కొంచెం అనుబంధం పెరగడానికి కారణం ఏంటంటే అందరూ ఉండాల్సిందే థియేటర్లో. అది రజనీకాంత్ అయినా సరే, కమల్ హాసన్ అయినా సరే, చిరంజీవి గారైనా సరే, బాలకృష్ణ గారైనా సరే, ఎవరైనా సరే థియేటర్లో ఉండాల్సిందే. వాళ్ళతో పాటు కాంబినేషన్ చెప్పాల్సిందే. సో అందరి హీరోస్ తోటి నేను కాంబినేషన్ చెప్పాను. లూప్ సిస్టమ్ కాబట్టి అది ఇప్పుడు ఇది ఈ సిస్టమ్ వచ్చింది కాబట్టి అక్కడక్కడ మన డైలాగులు చెప్పడం, కట్ చేసుకోవడం, మన సోలోగా చెప్పడం, ట్రాక్ చెప్పడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. ఇవి అప్పుడంతా మీకు అది లేదు.
ఎవరైనా కాంబినేషన్లో చెప్పాల్సిందే. 10 మంది ఉంటే 10 మంది లూప్ దగ్గర మన మైక్ దగ్గర నించొని చెప్పాల్సిందే. 2-3 మైకులు పెట్టేసేవారు అక్కడ అలా చెప్పాల్సిందే. అందుకని దాదాపు అందరి హీరోస్తో, కృష్ణ గారితో సైతం అందరి హీరోస్తోనూ నేను డబ్బింగ్ చెప్పాను. ఎలా అనిపిస్తుంది 40 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, కృష్ణ గారు వాళ్ళతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ స్క్రీన్ మీద వేరే వాళ్ళు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకొక హీరోయిన్ అన్నమాట. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండేది, ఆయన ఒక పక్క మీరు ఒక పక్క డబ్బింగ్ చెప్తూ ఉన్నప్పుడు? మనవూరు పాండవుల్లో నేను శోభాకి చెప్పాను, ఓకే, అందులో చిరంజీవి గారు యాక్ట్ చేశారు కదా. అందులో చిరంజీవి గారు అడిగేవారు, ఎలా చెప్తున్నామా ఇంత బాగా డబ్బింగ్ అని. ఏమో వస్తుంది, నేను చూస్తుంటే నాకు సిస్టర్ ఫీలింగ్ వస్తుందమ్మా అని అన్నారు. ఆ రోజు నుంచి ఆయన్ని అన్నయ్య అనే పిలిచేదాన్ని నేను. మా సిస్టర్ని అక్క అని పిలిచేవారు ఆయన. ఓకే, కొంచెం ఆయన హీరో అయ్యాక ఒకసారి ప్రసాద్ స్టూడియోలో చూసి మా అక్క అడిగారు, ఏం బాబు మర్చిపోయావా హీరో అయ్యాక అంటే, లేదక్క ఇక్కడే ఉన్నారు మీరు అని ఫోన్ బుక్ తీసి అందులో పేరు చూపించారన్నమాట. అలాగే ఇక్కడ చెన్నైలో ఉన్నంత వరకు అనుబంధం చాలా బాగుండేదండి. మోహన్ బాబు గారు కానివ్వండి, శోభన్ బాబు గారు అందరితో డబ్బింగ్ చెప్పాం. అసలు డబ్బింగ్కి వెళ్ళడం అంటే ఏదో ఒక పండగలాగా ఉండేది. అందరూ ఉండేవాళ్ళు, అందరితో కలిసి పనిచేసేవాళ్ళం. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనలో ఏమైనా ఒక తప్పు ఉన్నా వాళ్ళు సరిదిద్దేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్స్ వల్ల ఏది ఏది మనకి కరెక్ట్గా తెలియట్లేదు, ఎమోషన్స్ కూడా మీకు కరెక్ట్గా ఉండదు. అవును, ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఇలా చెప్తున్నారంటే ఇంతకన్నా మనం బాగా చెప్పాలి అన్న ఒక ఇది మనకు వస్తుంది. అవును, అదంతా ఆ లూప్ సిస్టంలోనే ఉండేది. ఇంకోటి లూప్ సిస్టంలో కట్ చేసి మాట్లాడడానికి ఉండదు. ఒకటే ఒక లూప్ అంటే ఆ లూప్ మనం చెప్పాల్సిందే, కంప్లీట్గా చెప్పాల్సిందే. ఓకే, ఇప్పుడు అలా కాదు, నేను కట్ చేసేయచ్చు, ఎక్కడికి కట్ చేసేయచ్చు, వెళ్తున్నా కట్ చేయొచ్చు, ఆ మూడు కలిపేసేయచ్చు. ఓకే, ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది డబ్బింగ్. అప్పుడు ఆ కాలంలో అలాగే ఈజీ కాదు. బట్ ఆ కాలంలో అంత ఈజీ కాదు. ఒక లెంతీ డైలాగ్ చెప్పాలంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, చెప్పాలి, గొంతు కూడా తడబడకూడదు, కంటిన్యూగా చెప్పాలి కదమ్మా. ఈ చెప్పే క్రమంలో చెప్పి 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 సినిమాలకి ఎన్ని 50 సంవత్సరాల నుంచి ఎన్ని వేల సినిమాలకు చెప్పారు, ఎప్పుడన్నా గొంతు పాడవటం కానీ ఇబ్బంది పడటం కానీ. బాలుగారు కూడా ఆపరేషన్కి వెళ్ళి స్టేజ్కి వెళ్ళిపోయారు, ఆయన ఆపరేషన్ కూడా అయింది ఆయన గొంతుకు కూడా. అలా మీకు ఏమైనా ఇబ్బంది ఇబ్బంది పడలేదండి, గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి అది. అలాగే ఇబ్బంది అవ్వలేదు. కొంత ఎప్పుడు కూడా నొప్పి అనిపించదా డబ్బింగ్ చెప్పి చెప్పి కూడా? అస్సలు ఉండదండి. ఇంకా చెప్పబోతే నొప్పి అనిపిస్తుంది. అవును, అదే నిజం, అదే చెప్పాను కదా ఇందాక. ఊరికే నేను ఎక్కువగా మాట్లాడితే ఆయన అదే అంటారు పిల్లలతోటి, ఏమనుకోక మా 2-3 రోజులు బట్టి డబ్బింగ్ లేదు కదా అందుకే అలా మాట్లాడుతుంది, మీరేం తప్పుగా అనుకోకండి అని. ఓకే, అలాగా డబ్బింగ్ అనేది ఒక ప్యాషన్. ఓకే, చాలా ఇష్టం అది కదా, ఇష్టంగా అది. ఆ హీరోయిన్ ఎలాగుంది, ఆ హీరోయిన్ ఫేస్ ఎలా ఉంది, తన లిప్స్ ఎలాగున్నాయి, తన వాయిస్ ఎలాగుంది. ఒరిజినల్ వాయిస్ మనం పైలట్లో వింటాం కదా, ఆ వాయిస్ ఎలాగుంది, తన మాడ్యులేషను, తన ఎక్స్ప్రెషను. తర్వాత గ్యాప్స్ ఉంటాయి, ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క లెంత్లో మాట్లాడతారు ఒక్కొక్కరు, ఒక్కొక్కరు స్పీడ్గా మాట్లాడతారు. ఆ గ్యాప్లు ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి అది ఎలాగైనా ఆ హీరోయిన్కి మ్యాచ్ చేయాలా చేసేయాలన్నది ఒక పెద్ద ఇది ఉండేది నాకు. అవును, అందుకని ఏ హీరోయిన్కి వెళ్ళినా కూడా. ఇంకోటి చెప్పాలంటే నాకు నిజంగా హీరోయిన్స్ హెల్ప్ చాలా ఎక్కువ. ఏ సినిమాలో ఏ హీరోయిన్కి చెప్పినా మళ్ళీ ఇంకా ఆ హీరోయిన్ వాళ్ళ నెక్స్ట్ మూవీస్లో నేనే చెప్పాలని పట్టుబట్టేవాళ్ళు. అది కాకుండా నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు చాలా బాగుందని. అలాగే నాకు హీరోయిన్స్ సైడ్ హెల్ప్ చాలా ఎక్కువ. ఓకే, మొత్తం నాదియా గారి దగ్గర నుంచి ఏంటి, రాధిక్ గారు ఈ రోజు వరకు కూడా ఒకవేళ హైదరాబాద్లో డబ్బింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరినన్నా చెప్పించేద్దాం, ఆవిడని మళ్ళీ మెడ్రాస్ నుంచి ఏమి రప్పిస్తామన్నా కూడా ఆవిడ అస్సలు ఒప్పుకోరు. దుర్గే చెప్పాలి నాకు. ఇప్పుడు ఫిలిమ్స్ కూడా మీరే చెప్పారా? ఇప్పుడు రాజాది గ్రేట్ కూడా వచ్చి చెప్పి వెళ్ళాను కదా. ఓకే, అది ఇప్పుడు ఏదో ఒక సీరియల్ కూడా ఏదో చేశారు శ్రీలంకలో, అది చెప్పాను. ఆఖరికి అటికా గోల్డ్ కవరింగ్, యాడ్స్ ఏదైనా సరే ఆవిడ ఒప్పుకోరు, ఈ రోజుకి ఒప్పుకోరు. అంటే దాదాపు 40 ఇయర్స్గా ఆవిడకి చెప్తూనే ఉన్నాను నేను, ఈ రోజుకి చెప్తున్నాను ఆవిడకి. సో మాకు అందరికి ఆమె స్క్రీన్ మీద కనపడే చిత్తి, మీరు స్క్రీన్ వెనుకున్న చిత్తి. అవును, ఇప్పుడు కూడా అనబెల్ అని ఒక సినిమా వచ్చింది కదా, అందులో రాధిక్ గారికి. ఓకే, పెద్ద నాని రజనీకాంత్ సినిమాలో ఏమో ఖుష్బుకి చెప్పాను. ఓకే,
అలాగా అందరికి. సో అమ్మ, ఇంతమంది హీరోయిన్స్కి మీరు డబ్బింగ్ చెప్తారు కదా, పర్ఫెక్ట్గా ఈ హీరోయిన్కి నా హావభావాలు బాగా సెట్ అవుతాయి, షింక్ అవుతుంది డైలాగ్ కానీ ఆమె ఫేస్ హావభావాలకు కానీ అనిపించిన ద వన్ అండ్ ఓన్లీ ఏకైక హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు? రాధికారు, నదియా, ఓకే, రాధ, ముగ్గురికి. మరి ఆ ముగ్గురికి విజయశాంతి గారు కూడా ఓకే. ఇప్పుడు మీకు ఒక ఒక మంచి ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పాను కదా, అలాగే విజయశాంతి కామెడీ డైలాగ్ కూడా అదొక టైప్లో ఉంటుంది. ఓకే, వాళ్ళ నలుగురికి బాగా సెట్ అయిపోతుంది, ఎలా చెప్పినా మ్యాచ్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది హావభావాలకు అన్నారు కాబట్టి వాళ్ళ డైలాగ్స్ కూడా ఎప్పుడు మీరు మెమరీలోనే అలా అలా రిమైండ్ చేసుకుంటూ ఉంటారు ఆ హావభావాలతో. ఇప్పుడు రాధిక గారు మేము కళ్ళు మూసుకున్నాం, రాధిక గారే కనపడుతున్నారు మాకు. అండ్ ఆ హావభావాలు అట్ ది సేమ్ టైం ఆ డైలాగ్ ఏదన్నా రాధిక గారు, నదియా గారు అండ్ విజయశాంతి గారు, రాధ గారు. ఫస్ట్ రాధిక గారు సీరియస్ కామెడీ అన్ని చేయగలదామా? ఆమె చెయ్యిన క్యారెక్టర్ లేదు, అలాంటి హీరోయిన్ ఇంకా రారు, రాబోరు కూడా అలాంటి ఒక మంచి హీరోయిన్. ఇంకొక పెద్ద విషయం చెప్తే, రాధిక్ గారు, విజయశాంతి గారు ఇద్దరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అలాంటి అలా అభిమన్యుడు శోభన్ బాబు గారు హీరో, ఇద్దరికి నేనే చెప్పాను. అలాంటి వేరియేషన్స్ కూడా చెప్పాలి. ఈవిడ మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడుతుంది, ఈవిడ మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడుతుంది, అలా అలా చెప్పిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఓకే, చాలా సినిమాల్లో అలా చెప్పాను ఇద్దరు హీరోయిన్స్కి. ఒకసారి రాధిక గారు, రాధిక్ గారు, విజయశాంతి గారు కలిసిన డైలాగ్ ఒకటి చెప్పన, మనసున్న మనిషి ఆడది ఓ గొర్రె లాంటిది, అందుకే కషాయ వాడిని నమ్ముతుంది, నీలాగే నమ్మి ప్రేమ ప్రేమ అంటూ ఓ పిల్లని మోసం చేశాడు, ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఓ అమ్మాయితో సంబంధం ఉందని కోర్టుల అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. అతన్ని ప్రేమించానంటున్నా? పెళ్లి చేసుకోబోయే ముందు అతని గురించి ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. ఇది రాధిక్ గారు. ఓకే, ఇమ్మీడియట్గా విజయశాంతి గారు, ఓకే, నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం, కానీ మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అంటూ మిమ్మల్ని మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆనాడు కోర్టులో పతితగా నిలబెట్టింది నన్నే, తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్నే. నా జీవితాన్ని నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు, కానీ అది మోసం కాదు, త్యాగం. సూపర్, ఇది విజయశాంతి గారు. ఓకే, ఒకే ఒకే సీన్ దున్నేశారు ఇండస్ట్రీని. నిజంగానే గాడ్స్ గిఫ్ట్, అది దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకో విషయం చెప్పాలంటే, నాకు అసలు తెలుగు చదవడం రాయడం రాదు. బేసికల్గా మీరు ఎక్కడి నుంచి? రాజమండ్రి అన్నారు కదా. రాజమండ్రి అంటే అమ్మ నాన్న వాళ్ళు రాజమండ్రి, నేను పుట్టి పెరిగింది చెన్నై. చెన్నై. సో నాకు సెకండ్ లాంగ్వేజ్ తమిళ్, అందుకని నేను తమిళే చదువుకున్నాను, తమిళ్ ఇంగ్లీషు. సో అందుకని నాకు డైలాగ్ చెప్తే నేను ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ రాసుకొని చెప్పాల్సి ఉండేది, లేకపోతే విని చెప్పే ఇది ఉంది నాకు. ఓకే, ఒకసారి చెప్తే విని చెప్పేస్తాను నేను. కానీ నాకు అలాగా కొన్నాళ్ళు పోయాక ఏమైందంటే, అందరూ ఇలాగ పేపర్ పట్టుకొని ఇలా చదువుకొని అలా చెప్పేస్తున్నారు, మనకు మాత్రం ఒకళ్ళు వచ్చి ఆ డైలాగ్ అంతా మనకి చెప్పి మనం అది విని మనం అది ఇది చేసుకొని మనం చెప్పాల్సి వస్తుందని, అది ఏదో పెద్ద అవమానంలా ఫీల్ అయిపోయాను నేను. ఓకే, ఫీల్ అయిపోయి మనం ఎందుకు తెలుగు చదువుకోకూడదు అని చెప్తే మా నాన్నగారు పెద్ద బాల శిక్ష కొనుక్కొని వచ్చారు. అక్కడి నుంచి నేనే ఇంట్లో అలాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసి, తర్వాత న్యూస్ పేపర్స్, తర్వాత సితారా పత్రికలు ఇవన్నీ చదువుకుంటూ వచ్చి, ఎద్దన పొడి సులోచన రాణి వాళ్ళ నవల్స్ కూడా చదివేంత లెవెల్కి వచ్చేసాను. నేనే డైలాగ్స్ చదివి నేనే చెప్పే దీనికి వచ్చేసాను. ఏం లేదు, కేవలం ఒక పట్టుదల, ఎందుకు మనకి రాదు, ఎందుకు ఒకళ్ళు మనకి ఆ హెల్ప్ చేయాలి, ఆ డైలాగ్ ఎందుకు మనకి చెప్పాలి, మనంతా మనం చదువుకోవాలి అది అని, అది ఒక 4-5 మంత్స్ లోపు పట్టుదలతో ఆ నైట్స్ కూర్చొని చదివి 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 రాసి రాసి మొత్తానికి వచ్చేసరికి ఈరోజు బ్రహ్మాండంగా చదువుతా, బ్రహ్మాండంగా రాస్తా తెలుగు. ఓకే, ఇలా రెండు సినిమాలకి అంటే రెండు హీరోయిన్స్కి, ఒకే సినిమాలో ఉన్న హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు థియేటర్లో ఎప్పుడు దొరకలేదమ్మా ఆడియన్స్ కానీ, లేకపోతే వేరే డైరెక్టర్స్ చెప్పడం కానీ ఎవరు
ఎందుకంటే ఇంత సిస్టమ్ లేదు అప్పుడు. వాయిస్ తప్పకుండా మారిపోవాలి, హావభావాలు మారిపోవాలి, డైలాగ్ డెలివరీ మారిపోవాలి, అటు హై ఉంటే ఇటు తగ్గించాలి, ఇవన్నీ ఉంటాయి. అదే నాకు ఉన్న ఒక ఇది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా మీతో డైలాగ్ చెప్పడం కంటే కూడా నాకు ఆ హీరోయిన్స్ ఫేసెస్ ఉన్నప్పుడు అది వాళ్ళలాగా చెప్పేలాగా వాళ్ళ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ గ్యాప్స్, వాళ్ళ మోడ్యులేషన్, వాళ్ళ వాయిస్ అదంతా మైండ్లోకి వచ్చేస్తుంది. అది మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఇక్కడ హీరోయిన్ గూగుల్ ఓపెన్ చేస్తాను, అదంతా చూసి అది అది అసలు యాక్చువల్గా ఒక చిన్న టిప్స్ ఏంటంటే, ఏ డబ్బింగ్ అయినా సరే ఏదైనా సరే మన ఎక్స్ప్రెషన్స్ మోడ్యులేషన్స్ వీటన్నిటికంటే కూడా ఆ లిప్స్ ఉంటాయి కదా, ఆ హీరోయిన్స్ లిప్స్, ఆ లిప్స్ని మనం మ్యాచ్ చేయగలిగితే, అది అది మనం మ్యాచ్ చేయగలిగితే కొంతవరకు మ్యాచ్ అయిపోతుంది. అది చాలా కష్టం. అది చాలా కష్టం.